హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ప్యాషన్ ప్రో ఉంది కదా ప్యాషన్ ప్రోకి అనేది సస్పెన్షన్ ఇరిగిపోయినప్పుడు మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మీకు పూర్తిగా చూస్తా ఫ్రెండ్స్ అంటే మనకు సస్పెన్షన్ ఇరిగిపోతే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మొత్తం చూస్తా దీన్ని రెండు పార్ట్లుగా తీస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మొత్తం అనేది వీడియో పెద్దది ఎందుకంటే మీకు ఇందులో మాత్రం ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని మాత్రం పూర్తిగా ఉంటుంది మీరు ఎందుకంటే ముందుగా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని చూస్తే తర్వాత ఇంకో వీడియోలో మాత్రం ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనేది మాత్రం క్లారిటీగా చూస్తా అది సెకండ్ పార్ట్ అతి తొందరలోనే అప్లోడ్ చేయగలుగుతా ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సైడ్ చూడండి మనకు సస్పెన్షన్ అంటే ఇక్కడ సైడ్ చూడండి సస్పెన్షన్ అంటే ఇక్కడ సైడ్ చూడండి ఇది సస్పెన్షన్ అంటే మనకు ముందల నుంచి మొత్తం సస్పెన్షన్ అనమాట అంటే మనకు ఇది ఇరిగిపోయింది అనమాట ఇరిగిపోతే కస్టమర్ ఏం చేసిండు వెల్డింగ్ కొట్టించింది అనమాట మనకు ఇరిగిపోయినాక వెల్డింగ్ వెల్డింగ్ కొట్టిస్తే ఏమవుతుంది అని అంటే మనకు బండి అనేది షేక్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అది మొత్తం విరిగిపోయింది కాబట్టి తుప్పు పట్టి మనకు తొందరగా మనకు ప్రాబ్లం ఇస్తుంది అనమాట మనం ఏం చేద్దామంటే ఇది మొత్తం సస్పెన్షన్ అనేది ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి మన కొత్త దాని రేట్ ఎంత ఉంటుంది ఇంకా అనేది మీకు పూర్తిగా చూస్తే ఫ్రెండ్స్ అయినా ఈ సస్పెన్షన్ గురించి అనేది మీకు క్లారిటీ ఇస్తా ఫ్రెండ్స్ అంటే మనం ఏ విధంగా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు మొత్తం చూస్తా ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక సెకండ్ వీడియో ఉంటుంది అతి తొందరలో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ అయినా అది కూడా చూడండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సైలెన్స్ ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సైలెన్సర్ ఓపెన్ చేసుకోవాలి సైడ్ సైలెన్సర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సైడ్ కవర్ ఉంటుంది కదా సైడ్ కవర్ అనేది ఓపెన్ చేసేసుకుందాం ముందుగా మన సైడ్ కవర్ ఉందిగా ఫ్రెండ్స్ సైడ్ కవర్ అయితే ఓపెన్ చేసేసుకుందాం సరే మనం ముందుగా సైడ్ కవర్కు మన పది నెంబర్ బోల్ట్ ఉంది ఒక వాచర్ ఉంది ఫ్రెండ్స్ సరేనా ఈ బోల్ట్ ఎందుకేసారు అంటే ఇక్కడ సైడ్ కవర్ అనేది తిరిగిపోయింది అందు గురించి అయినా ఒక వాచర్ వేసి ఫిట్ చేసేసారు సైడ్ కవర్ రేసి పక్క పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ పది నెంబర్ బోల్టాలు వచ్చినాయి కా ఫ్రెండ్స్ చూడండి పది నెంబర్ బోల్టాలు రెండు బోల్టాలు వచ్చినాయి దశ నెంబర్ అంటే మనకు పది నెంబర్ టీ పానాతోటి ఓపెన్ చేసేసుకోండి రెండు బోల్టాలు అనేవి పది నెంబర్ టీపీలో తోటి మనం ఓపెన్ చేసేసుకోవాలి బోల్టాలు అనేవి రెండు బోల్టాలు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు బోల్టాలు ఉంటాయి చాలా సింపుల్గా ఫ్రెండ్స్ సరేనా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్లో ఓపెన్ చేసుకోండి ఈ అనేది ఈ టైప్ ఉంటాయి చూడండి ఈ నట్ అనేది ఈ టైప్ ఉంటాయి ఈ ఇక్కడ సైడ్ కూడా మనం ఈ నట్ అనేది ఓపెన్ చేసేసుకుందాం ఇక్కడ సైడ్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత సైడ్ పన్నెండు నెంబర్ బోల్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకల్ సైడ్ సైలెన్సర్కి ఇంకల్ సైడ్ ఇది సైలెన్ సార్ ఎంకల్ సైడ్ ఒక పన్నెండు నెంబర్ వస్తుంది పన్నెండు నెంబర్ బోల్ట్ అనేది మనం ఓపెన్ చేసేసుకుందాం ఈ పన్నెండు నెంబర్ రింగ్ పానాతోటి ఓపెన్ చేసేసుకుంటుంది ఫ్రెండ్స్ అయినా పన్నెండు నెంబర్ రింగ్ పానాతోటి ఓపెన్ చేసుకోండి చాలా సింపుల్ వచ్చేస్తుంది ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత సైలెన్సర్ అనేది మన బయటకు వచ్చేస్తుంది ఒక్క బోల్ట్ ఓపెన్ చేసే చాలా చాలా సింపుల్ వచ్చేస్తుంది మనం ఫస్ట్ పుట్ట పైకి లేపి సైలెన్సర్ ఇంక ముందల చేతి పట్టుకొని అని మాత్రం ఈ విధంగా ండి మనకు బయటకు వచ్చేసరి సైలెన్సర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేసాయి చూడండి సైలెన్సర్ అనేది మనకు బయటకు వచ్చేసింది చూడండి సైలెన్సర్ ఇది ఇది పక్క కట్టేసేద్దాం పక్క కట్టేసిన తర్వాత మనం ముందు తర్వాత సైడ్ కవర్ ఉందిగా ఫ్రెండ్స్ సైడ్ కవర్ మనకు మ్యాగ్నెట్ కవర్ మనకి చేయిన్ కవర్ ఇవన్నీ ఓపెన్ చేసేసుకుందాం సరేనా ముందు తర్వాత మన సైడ్ కవర్ ఉందిగా ఫ్రెండ్స్ సైడ్ కవర్ అయితే ఓపెన్ చేసుకుందాం సైడ్ కవర్ అనేది ఒక స్క్రూ ఉంటుంది కదా సైడ్ కవర్ స్క్రూ అనేది ఓపెన్ చేసేసుకోండి ఆ తర్వాత మనకు గేర్ రాడ్ అనేది స్లిప్ అయింది బండికి అనేది గేర్ రాడ్ అనేది స్లిప్ అయిపోయి గేర్ అనేది టైట్గా వాడి అక్కడే ఉంటుంది అందుకు ఆయన గేర్ రాడ్ కూడా చేంజ్ చేసుకోవాల్సిందే దీనికి తినే తర్వాత మ్యాగ్నెట్ కవర్ ఉందిగా ఫ్రెండ్స్ మ్యాగ్నెట్ కవర్ కానీ రెండు ఆరు నెంబర్ బోల్టాలు వస్తాయి రెండు ఆరు నెంబర్ బోల్టాల్ కింద సైడ్ పైన సైడ్ రెండు బోల్టాలు ఓపెన్ చేసుకోండి మనకు ఈ బోల్టాలు ఓపెన్ చేసుకుంటే ఈ కవర్ ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది ఈ కవర్ బయటకు వచ్చిన తర్వాత మనకు చైన్ కవర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చైన్ కవర్ అనేది పది నెంబర్ బోల్టాలు ఉంటాయి పది నెంబర్ బోల్టాలు ఓపెన్ చేసేసుకోవాలి ఒక నాలుగు బోల్టాలు ఉంటాయి పది నెంబరు పైన సైడ్ రెండు ప్లస్ కింది సైడ్ రెండు ఉంటాయి మొత్తం మొత్తం నాలుగు బోల్టాలు నాలుగు బోల్టాలు ఓపెన్ చేసుకోండి నాలుగు బోల్టాలు ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మనకు చైన్ కవర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది ఈ కింది కవర్ ఇది కింది కవర్కి పక్క కెట్టేసిన తర్వాత మనం పైన్ కవర్ కూడా ఓపెన్ చేసేస్తాం సరేనా పైన్ కవర్ ఇది పైన్ పైన్ కవర్ ఈ విధంగా తీసుకోండి చాలా సింపుల్గానే వచ్చేస్తుంది పైన్ కవర్ అనేది తీసుకున్న తర్వాత మనకు చైన్ ఉంటుంది కాబట్టి నేను చైన్ లాగా కూడా తీసేసుకోవాలి సరేనా చైన్ ఉందిగా చైన్ లాక్ మాత్రం చూడండి మీరు టైర్ ఈ విధంగా తిప్పండి టైర్ ఈ విధంగా తిప్తే ఏంటంటే మనకు చైన్ లాక్ అనేది కనబడుతుంది చూడండి బాగా గమనించండి చైన్ లాక్ అయితే కరెక్ట్ కనిపిస్తుంది లాక్ అనేది మెల్లగా తిప్తే మీకు కంపల్సరీ కనిపిస్తుంది కటింగ్ ప్లేట్ తీసుకొని కటింగ్ ప్లేట్ తీసుకొని మామూలు ఇట్లా ఈ లాక్ కొన ఉంటుంది కదా ఆ కొన మీద మామూలుగా ఇట్లా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఏంటంటే మనకు ఈ లాక్ అనేది సింపుల్గా బయటకు వచ్చేస్తుంది సరేనా ఈ లాక్ పట్టి ఉంది కదా ఈ పట్టి చాలా సింపుల్గా మామూలు ఇట్లా స్కూల్లో ఎవరితోటైనా కటింప్లీతో ఎవరితోటో కొట్టండి అనుమాతం ఒకవేళ టైట్ ఉంటే అనుమాదం సింపుల్ వచ్చేస్తుంది ఈ విధంగా బయటకు వస్తుంది ఎందుకంటే కొద్దిగా ఉష్క మట్టి జామ్ అంటే వెళ్ళదు కొద్దిగా టైట్ పడుతుంది సరేనా తర్వాత మన చైన్ ఉందిగా ఫ్రెండ్స్ చైన్ అనేది ఈ విధంగా బయటకు తీసేసుకుందాం చైన్ బయటకి తీసేసుకున్న తర్వాత మనం టైర్ ఓపెన్ చేసుకోవాలి సరైన చైన్ బయటకు వచ్చేసింది కదా మనం ఇప్పుడు టైర్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి ముందుగా ఈ బోల్టాలు ఉన్నాయి కదా ఈ బోల్టాలన్నీ మనం ఓపెన్ చేసేసుకోవాలి ఈ బ్రేక్ నట్టు ఈ బోల్ట్ అవన్నీ ఓపెన్ చేసేసుకోవాలి ముందుకైతే మనం బ్రేక్ బ్రేక్ నట్ ఉందిగా ఫ్రెండ్స్ బ్రేక్ నట్ అనేది ఓపెన్ చేసుకుందాం సరే ముందుగా బ్రేక్కు పద్నాలుగు నెంబర్ మీ దగ్గర పద్నాలుగు నెంబర్ రింగ్ పాన్ ఉంటే రింగ్ పాన్తో ఓపెన్ వేసుకోండి సరేనా లేకపోతే సెట్ పాన్ తోట వచ్చేస్తుంది లేకపోతే బ్రేక్ పాన్ ఉంటే బ్రేక్ తో నా దగ్గర ఇందాక ఓపెన్ చేసినట్టు పాన్ ఉంటే మీ తన ఓపెన్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఈ నట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ నట్టు ఆ బుష్ ఉంటాయి ఈ బుష్ అయితే ఇద్దాం సరైన నట్టు బుష్ రెండు ఈ బుష్ జర జాగ్రత్త పెట్టుకోవాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి పోతే దొరకవు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఇది పక్క కట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్ పన్నెండు నెంబర్ బోల్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ డ్రమ్ బోల్ట్ డ్రమ్ బోల్ట్ అనేది ఓపెన్ చేసేసుకుందాం చూడండి డ్రమ్ బోల్ట్ అనేది నేను ఓపెన్ చేసేస్తున్నా పన్నెండు నెంబర్ రింగ్ తోటి ఓపెన్ చేసేస్తున్నాను చూడండి పన్నెండు నెంబర్ రింగ్ పానా ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేసేసుకుందాం ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ పట్టి అనేది దీదాం ఒక లబ్బర్ వాచర్ వస్తుంది ఈ లబ్బర్ వాచర్ అనేది దిదాం లబ్బర్ వాచర్ అయితే మళ్ళీ కంపల్సరీ పక్క కట్టేసి ఎందుకంటే పోయి మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉంటుంది మళ్ళీ ఫిట్ చేసుకున్నప్పుడు సరేనా ఇప్పుడు పద్దెనిమిది నెంబర్ పంతొమ్మిది నెంబర్ సారీ పంతొమ్మిది నెంబరు రింగ్ పానా తోటి ఓపెన్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సరేనా పంతొమ్మిది నెంబర్ రింగ్ పానా పద్దెనిమిది పంతొమ్మిది నెంబర్ వస్తుంది కంపల్సరీ ఆ పాన అయితే పద్దెనిమిది పంతొమ్మిది వస్తుంది యాక్చువల్లీ పద్దెనిమిది అనేది అలవాటు అయిపోయింది అట్లా పద్దెనిమిది నెంబర్ రింగ్ పానాతోటి ఓపెన్ చేసేసుకోండి సరేనా పద్దెనిమిది పంతొమ్మిది నెంబర్ రింగ్ పాన్ ఇది సరేనా మనం అతల సైడ్ నుంచి పదహారు పదిహేను నెంబర్ రింగ్ తోటి పట్టుకోండి అతల సైడ్ నుంచి పట్టుకుంటే మనకు చాలా సింపుల్ వచ్చేసది వచ్చిన తర్వాత మనకు ఈ పట్టి ఉంది కదా ఈ పట్టి అనేది పక్క కట్టేసేతం పక్క కట్టేసిన తర్వాత నుంచి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇతర తర్వాత నేను చేస్తే చేసి అతల సైడ్ నుంచి రాడ్ అనేది బయటకు వచ్చేసది చేతోటి గుంజండి గుంస్తే మనకు టైర్ అనేది ఈ విధంగా బయటకు వెళ్తుంది ఆ రాడ్ మొత్తం అందిస్తే బయటకు వెళ్తుంది ఆ తర్వాత మన టైర్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి సరేనా చూడండి మనకు టైర్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది కదా చూడండి టైర్ మొత్తం బయటకు వచ్చేసింది ఈ బ్రేక్ లైనల్ ఫ్రెండ్స్ చూడండి బ్రేక్ లైన పక్క కట్టేసేద్దాం పక్క కట్టేసిన తర్వాత డ్రమ్ ఉంది కదా డ్రమ్ అనేది పక్క కట్టేసింది పక్క కట్టేసిన తర్వాత మనకు పెద్ద వచ్చింది కదా ఈ పెద్ద ప్యాకెట్ అనేది మనం ఓపెన్ చేసేసుకుందాం చూడండి పెద్ద అనేది ఓపెన్ చేసేసుకుందాం ఈ పెద్ద ప్యాకెట్ అనేది ఇరవై మూడు నెంబర్ రింగ్ పన్న ఫ్రెండ్స్ ఇరవై మూడు నెంబర్ రింగ్ పాన్ తోటి మనం ఓపెన్ చేసేసుకుందాం చాలా సింపుల్ వచ్చేసది ఇది ఒక నట్ అనేది ఓపెన్ చేసేసుకుందాం చూడండి నేను ఓపెన్ చేసినట్టు అనేది పోతుంది అది అది ఆల్రెడీ వెల్డింగ్ కొట్టించారు చాలా చిన్న పట్టు మీద ఉంది అది సరే నెంబర్ రింగ్ పన్న తోటి నట్ అనేది ఓపెన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఓపెన్ చేసేసుకుందాం ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చూస్తే క్లారిటీగా అది ఏ విధంగా తుంది అనేది మీకు చూపిస్తాను సరేనా అది ఏంటంటే లైట్గా పట్టు మీద ఉందనమాట సరేనా ఏంటంటే మనకు లైట్ వెల్డింగ్ కొట్టించినమాట కస్టమర్ అయితే కంపల్సరీగా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కంపల్సరీగా వెల్డింగ్ కొట్టేయకుండా కొత్త చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్ సరేనా చూడండి ఇంత సింపుల్ ఇట్లా ఏ విధంగా గుర్తుంది చూడండి ఒకసారి చూడండి ఇట్లా చూడండి ఒకసారి ఈ విధంగా చూడండి ఒకసారి గమనించండి చూడండి మనకు ఏ విధంగా చూడండి చూడండి ఈ విధంగా పోతుంది మనకు అయితే మనకు ఈ పైన అబ్దార్ నట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ అబ్దార్కి నట్టు పద్నాలుగు నెంబర్ నట్టు వస్తుంది కిందిల్ సైడ్ ఒక నట్టు కింది సైడ్ ఒక నట్టు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఒక సైడ్ సైడ్ కనేస్తే సరిపోతుంది పద్నాలుగు నెంబర్ రింగ్పానా పద్నాలుగు నెంబర్ రింగ్ రింక్ పన్నతో ఓపెన్ చేసేసుకుందాం మామూలు జనరల్గా ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రాబ్లము మనకు సస్పెన్షన్ పోయేది ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే మామూలుగా ఫ్రెండ్స్ చెప్తారు చూడండి మనం ఇక్కడ సైడు ఇతర సైడ్ ఏమైనా బరిగేసి కడతాం కదా మన పాల అన్లు కానీ మన బరిగేసి కడతాం కదా ఇక్కడ సైడ్ నుంచి లేడీస్ పుట్ రెస్ట్ ఉంటుంది కదా ఉత్తి పట్టేసి మనకు బండి యాక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే రాసుకపోతుంది అనమాట రాసుకపోయి మనకు అది కట్ అయిపోతుంది అనమాట కట్ అయిపోయినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ సరేనా మన ఇక్కడ సైడ్ మీరు ఇతర సైడ్కి మాత్రం లగేజ్ చేయకండి సరేనా చూడండి మనకు చాలా సింపుల్గా నేను ఓపెన్ చేయగానే చాలా సింపుల్గా ఇరిగిపోయి నా చేతిలోకి వచ్చేసింది ఇది చాలా సింపుల్ కొద్ది కొద్ది అంత మీద ఉంది అనమాట కొద్ది అంత పట్టుమీన్న ఉంది అందు ఇట్లా ఇట్లా చేతితో టూపితే అన్మాతం చేతిలో వచ్చి పడ్డది చూడండి చాలా సింపుల్గా వచ్చేసింది ఇది మొత్తం ఇది యాక్చువల్లీ మొత్తం పట్టు మొత్తం ఉంటుంది సరేనా మీకు కొత్త చూసే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సరేనా ఇది పక్క కట్టేసేద్దాం మొత్తం తుప్పు పట్టి ఉన్నది ఇది మొత్తం సరేనా ఇది పక్క కట్టేసేద్దాం పక్క పెట్టేసిన తర్వాత ఇక్కడ సరే సాగర్ధారు నట్ట వచ్చేసింది కదా ఇతర సైడ్ కూడా పద్నాలుగు పదిహేను నెంబర్ రింగ్ పాన తోటే ఓపెన్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది పద్నాలుగు పదిహేను నెంబర్ రింగ్ పాన తోటి ఈ బోల్ట్ అనేది తీసుకుందాం దీనికి వాచర్ వస్తాయి కదా వాచర్లు మాత్రం మర్చిపోదు కంపల్సరీగా వాచర్లు అత్తల దానికి కంపల్సరీ వాచర్లు ఉంటాయి సరేనా ఇది ఇది కింది కట్టేద్దాం కదా ఇట్లా ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ పుట్రష్ వస్తుంది పైన బ్యాటరీ దగ్గర పన్నెండు నెంబర్ బోల్ట్ ఒకటి వస్తుంది మన రాడ్కు పుట్రష్ రాడ్ అంటారు పుట్రష్ రాడ్కు అనేది పన్నెండు నెంబర్ బోల్ట్ ఒకటి వస్తుంది పన్నెండు నెంబర్ బోల్ట్ అయితే మనం ఓపెన్ చేసేసుకుందాం ఓపెన్ చేసేసుకుంటే చేసేసుకుందాం ఫ్రెండ్స్ పన్నెండు నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకుని తీసేస్తాం సరేనా చాలా సింపుల్ వచ్చేసాయి అవి కూడా సరే పన్నెండు నెంబర్ బోల్ట్ ఇది పక్క కట్టేసేద్దాం పక్క కట్టేసిన తర్వాత పంతొమ్మిది నెంబర్ రింగ్ పానా ఫ్రెండ్స్ పద్దెనిమిది పంతొమ్మిది ఉంటుంది కదా పద్దెనిమిది పంతొమ్మిది నెంబర్ పంతొమ్మిది నెంబర్ వచ్చేసంది ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం సరేనా ఈ ఏ సస్పెన్షన్ బోల్ట్ అంటారు ఇది సస్పెన్షన్ బోల్ట్ అనేది ఓపెన్ చేసేసుకుందాం మొత్తం మనకి ఈ నుంచి ఆడదాకా సపోర్ట్ ఇదే ఉంటుంది సరేనా మీరు ఒకవల్లా ఇతర సైడ్ ఒకవేళ ఓపెన్ వేసు తిరుగుతుంది అనుకోండి సైడ్ నుంచి పానేసి పట్టుకోండి కంపల్సరీగా సస్పెన్షన్ రాడ్కు అతను సైడ్ నుంచి పానేసి పట్టుకోండి కంపల్సరిగా పట్టుకున్న తర్వాత మీరు ఇక ఈ ఉంది ఉందిగా ఫ్రెండ్స్ పుట్రష్ కూడా మనం కొత్త చేసుకోవాలి సరేనా ఇక్కడ సైడ్ చూడండి ఇక్కడ సైడ్ మన వాచర్ వచ్చింది కదా ఈ వాచర్ అనేది ఇద్దాం తీసిన తర్వాత ఈ బోల్ట్ ఉంది కదా ఈ బోల్ట్కి అనేది మనకు ఒక ఈ నట్ట ఎక్కియండి పంతొమ్మిది నెంబర్ నట్ ఉంది కదా నట్ట నట్ అనేది ఎక్కియండి సమానం ఎక్కియండి ఎందుకంటే మనకు వల్ల ఈ వల్ల ఈ రాడ్ దొరకలేదు అనుకోండి ఇదే రాడ్ వేసుకోవాలి కాబట్టి మనం సమానం ఎక్కియండి సమానం ఎక్కించి సుత్తితోటి కొట్టండి ఎందుకంటే మనకు హోమ్ రాకుండా ఉంటుంది అనమాట ఆ బోల్ట్కు హోమ్ కుంటు ఉంటుంది కంపల్సరీగా సరేనా ఈ విధంగా కొట్టండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది సరేనా ఇతర సైడ్ నుంచి కొడుతున్నా కదా చూడండి అతని సైడ్ నుంచి మనకి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది చూడండి మనం అత సైడ్ నుంచి కొడతా చూడండి నేను ఒకసారి చూడండి మీరు గమనించండి నేను అత సైడ్ నుంచి కొడుతున్నా చూడండి ఈ విధంగా మనకు బయటకు వచ్చేస్తుంది చాలా సింపుల్గా మనం కొడుతుంటే ఈ విధంగా మనం మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది కొద్దిగా జాగ్రత్తగా కొట్టండి సరైన ఒక స్కూల్ డెవర్ అన్న ఒక రాడ్ అన్న లోపర్ సైడ్ మన హోల్ ఉంటుంది కదా ఒక రాడ్ లాంటిది పెట్టి కొట్టండి సింపుల్గా ఈ విధంగా మొత్తం వచ్చి బయట బయటపడుతుంది సరేనా వాళ్ళ టైట్గా ఉందనుకోండి ఫుల్ టైం టైట్ ఉంటే ఏం చేస్తారంటే మామూలుగా మీరు మామూలు పెట్రోల్ కానీ దాంట్లో ఏమైనా వేసి మనకు కొద్దిసేపు నానబెట్టాలి నానబెడితే ఏంటంటే మనకు చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఎందుకంటే దాంట్లో మొత్తం తుప్పవాట్టు ఉంటుంది కదా తుప్పవాట్టు ఉంటే తొందరగా వెళ్ళదు కొద్దిగా లేట్ అవుతుంది ఏంటంటే కొద్దిగా పెట్రోల్ కానీ ఏమైనా వేసి కొద్దిసేపు నాన కంపల్సరీగా కంపల్సరిగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఈ బోల్ట్ ఒకటే జామ్ ఉంటుంది వేరేది ఏం జామ్ ఉండదు కంపల్సరీగా ఈ బోల్ట్ కానీ కొద్ది ఇబ్బంది పెడతారు తప్పించి వేసుకోవడం మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది సరేనా గుర్తుపెట్టుకోని సరేనా నేను అతని సైడ్ నుంచి చూడండి రాడ్ అనేది మనం మొత్తం బయటకు వచ్చేస్తారు చూడండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మొత్తం జామ్ అయింది బోల్ట్ మొత్తం జామ్ అయింది నేను దాదాపు ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు తిప్పల పడ్డా తేనికనే మీకు వీడియోలో చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ తేనీక చాలా సేపట్టింది పట్టింది సరైన ఈ మొత్తం జామ్ ఉంది చాలా జామ్ ఉంది ఇది సరేనా జామ్ ఉంది కదా మనకి ఈ విధంగా బయటకు వచ్చేసింది చూడు రాడ్ అనేది మనం ఇతర సైడ్ నుంచి వచ్చేసిన తర్వాత మన పుట్ ఉంది కదా ఫ్రెండ్స్ పుట్ అనేది ఓపెన్ చేసేసుకుందాం మిత సైడ్ నుంచి ఇతర సైడ్ పుట్రష్ ఉంది కదా ఈ పుట్ ట్రస్ట్ ఓపెన్ చేసేసుకుందాం ఈ పుట్ ట్రస్ట్ ఈ బోల్ట్ ఈ బోల్ట్ రెండు బోల్టాలను మనం ఓపెన్ చేసేసుకుందాం పన్నెండు నెంబర్ బోల్టాలు ఇవి కూడా పన్నెండు నెంబర్ రింగ్ పాన తోట ఓపెన్ చేసేసుకుందాం గుర్తు గుర్తుపెట్టుకొని పన్నెండు నెంబర్ రింగ్ తోట ఓపెన్ చేసుకుందాం చాలా సింపుల్ వచ్చేస్తుంది ఇది కూడా పన్నెండు నెంబర్ రింగ్ పాన మనకి ఇదే పుట్ ట్రస్ట్ అనేది మనం ఇతల సైడ్ ఏమైనా బర్గేసినాం అనుకోండి మనకు ఆ సస్పెన్షన్ అనేది ఆని కంపల్సరిగా మనకు ఏమవుతుందంటే రాసుకపోయి మామూలుగా ఆనే రాకపోయి ఏమవుతుందంటే మన హోల్ పడి మామూలుగా మనం వాషింగ్ చేస్తాం కదా వాషింగ్ చేయించినప్పుడు ఏమైందంటే వన్లో వాటర్ పోయి మొత్తం తుప్పు పట్టినట్టే అయిపోతుంది అనమాట కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ సైడ్ బరుగు మాత్రం వేయకండి ఇక్కడ ఇతర సైడ్ ఏది వేయొద్దు సైలెన్సర్ సైడ్ వేసుకునేం కాదు కానీ తక్కువ వేయాలన్నమాట బరుగు వేస్తే ఏమవుతుందంటే మనకు పాల క్యాన్లు కానీ అవి ఏమైనా అర్థం చూసినా అలాంటి టోళ్లకి ఆ విధంగా అవుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సరేనా మన సస్పెన్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ సస్పెన్షన్ అనేది బయటకు తీసేస్తున్నాం చూడండి సస్పెన్షన్ అనేది మొత్తం ఇది సస్పెన్షను మనకు స్ప్రింగు అనేది పట్టింది కదా స్ప్రింగ్ అనేది మనం బయటకు తీసేద్దాం స్ప్రింగ్ తీసేస్తే మనకి ఇది బయటకు వచ్చేస్తుంది స్ప్రింగ్ తీసేసిన చూడండి ఇది సస్పెన్షన్ ఫ్రెండ్ గురుసూ పెట్టుకోండి సస్పెన్షన్ ఇది ఇది చూడండి సస్పెన్షన్ ఈ లబ్బర్ ఉంది కదా ఈ లబ్బర్ తీస్తే మీకు మొత్తం మంచిగా చూపేనికే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ సరేనా ఈ లబ్బర్ అనేది బయటకి తీసేస్తాం ఈ లబ్బర్ అనేది తీద్దాం సరేనా లబ్బర్ తీసేస్తే మీకు సస్పెన్షన్ అనేది ఏ రకంగా ఉంది మంచిగా కనిపిస్తుంది తన పక్క పక్కకి పక్క కట్టేసేస్తే చూద్దాం చూడండి సస్పెన్షన్ అనేది మొత్తము మనకు సస్పెన్షన్ అనేది ఈ రకంగా వస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మొత్తం రాడ్ మొత్తము మనం ఇది ఈ యాక్చువల్లీ చూడండి మనకి బు ఇండ్లో బుషులు వస్తాయి కదా సస్పెన్షన్ బుషులు పోయినప్పుడు బండి కూడా షేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ బుషులు ఈ బుషులు పోతే బుషులు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు సరేనా సరేనా ఇది చూడండి మనం పక్కకి పెట్టేసేద్దాం యాక్చువల్లీ ఇట్లా ఉండాలి ఇది సస్పెన్షన్ అనేది యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది మొత్తము మనకి ఇది ఒక్కటి ఇరిగిపోయింది ఇది చూడండి మొత్తం తుప్పు ఇరిగిపోయింది మొత్తము సరేనా ఇది పెరిగిపోయింది మనం ఇది కొత్త జంక్షన్ అనేది కొత్త తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి కొత్త తెచ్చినాం కదా సరేనా చూడండి మాకు సస్పెన్షన్ అనేది యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది సరేనా చూడండి మనకు చాలా తక్కువ రేటు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ రేటు ఉంటుంది ఒకసారి అయితే మీరు రేటు గమనించండి పన్నెండు వందల మూడు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చేసి ఒకసారి మీరు గమనించండి దీని రేట్ అనేది చూడండి చాలా తక్కువ రేటే మనకు డిస్కౌంట్ అయితే సార్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి దీని మీద ఉన్న ప్రైస్ అయితే ఉండదు కంపల్సరీగా అయితే ఎవరైనా డిస్కౌంట్ ఇస్తారు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ సరేనా ఇదైతే ఒకసారి మీకు ఓపెన్ చేసి చూస్తారు ఫ్రెండ్స్ ఏ రకంగా ఇచ్చిండు ఏమేమి వచ్చినాయి మొత్తం సెట్ టూతో సహా వస్తుంది సరేనా మనకు ఏ ఇబ్బంది లేకుండా మొత్తం సెట్ ఇస్తాడు ఒక బోల్ట్ అనేది సపరేట్ తెచ్చుకోవాలి మిగతా మొత్తం దీనికి దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తారు చూడండి మొత్తం ఏ విధంగా వచ్చింది అనేది మీకు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమవుతుంది సరేనా మనకు మొత్తం సెట్ సెట్ వచ్చేసింది మనకి లోపల బుష్లు అవన్నీ ఆక్స్ అండ్ల నుంచి మొత్తం సెట్ అంటే మొత్తం అవే ఫిట్ అయ్యి వస్తుంది సరేనా చూడండి మనకు పట్టి వస్తుంది కదా ఏంటంటే మనకు డ్రమ్ బోల్ట్కు పట్టి వస్తుంది కదా ఒక పట్టి ఆ పట్టి కూడా దీంట్లోనే వచ్చేస్తుంది చూడండి ఇది డ్రమ్ బోల్ట్ కోసం చూసినాం ఆ పట్టి పట్టితో సహా మొత్తం వచ్చేస్తుంది చూడండి మొత్తం సెట్ వచ్చేస్తుంది మొత్తం లబ్బరు అన్నీ మొత్తం మొత్తం సెట్ వచ్చేస్తుంది సరేనా ఇప్పుడు మనం బోల్ట్ ఉందిగా ఫ్రెండ్స్ ఈ బోల్ట్ కూడా మనం కొత్త చేసేసుకుందాం ఎందుకంటే మనం బోల్ట్ అనేది మొత్తం దాని ఉంది కదా కొత్త బోల్ట్ వేసుకోవడం బెటర్ సరేనా తక్కువ రేట్ ఉంది ఫ్రెండ్స్ ఈ నూట ముప్పై ఐదు రూపాయలు ఉంది నూట ముప్పై ఐదు రూపాయలు ఉంది రేటు దీంట్లో కూడా తక్కువ అవుతుంది రేటు కూడా మీరు ఒకసారి మీరు తీసుకుంటాము కంపల్సరీ అయితే రేట్ అయితే తక్కువ అవుతుంది కంపల్సరీ అయితే అడగండి కంపల్సరీగా సరేనా చూడండి మీకు కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్గా ఏ ఆటోమొబైల్ అయినా హండ్రెడ్ పర్సెంట్గా డిస్కౌంట్ ఇస్తారు అయితే గుర్తుపెట్టుకుంటుంది సరేనా మనం పుట్్రష్ లేచుకున్నా ఫ్రెండ్స్ చూడండి పుట్్రష్లు ఉన్నాయి కదా పుట్్రష్లు కూడా చేంజ్ చేసేసుకోవాలి రెండు పుట్టు ఒక పుట్్రెస్ట్ వచ్చేసి నూట ఎనభై ఒక్క రూపాయి ఉంది ఫ్రెండ్స్ ఇది మన పుట్రెస్ట్ వచ్చేసి ఒకటి సరేనా ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకు రెండు సైడ్లు వస్తుంది ఒక సైడ్ అంటే రెండు సైడ్ల అంటే రెండు సైడ్ల రెండు సైడ్లు వేయాలి దీనికి రెండు సైడ్లు వేసేస్తున్నాను నేను సరేనా ఇది ఒక పుట్ కదా ఇంకో పుట్్రెస్ట్ దీనికి కూడా సేమ్ రేట్ ఉంటుంది నూట ఎనభై ఒక్క రూపాయి ఇది కూడా చూడండి ఒకసారి రేట్ గమనించండి మీరైతే సరేనా దీని కూడా రేట్ సేమ్ ఉంది ఒకసారి చూడండి క్లారిటీగా చూడండి రేమ్ రెండు సేమ్ అనమాట ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు పుట్టలు వేసేస్తున్నాము రెండు సరేనా రెండు పుట్ట్రెస్లు అనేది మనం చేంజ్ చేసేసుకుందాం కంపల్సరీగా చూడండి మనకి ఇవన్నీ చేంజ్ చేసేస్తున్నాం కదా మనము లేడీస్ పుట్ట్రెస్ట్ అనమాట లేడీస్ కాలు పెడతారు కదా ఆ పుట్ కూడా ఇరిగిపోయింది ఇది కూడా కొత్త తెచ్చేస్తున్నాం చూడండి దీని రేట్ వచ్చేసి నూట పదమూడు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఇది సరేనా ఇది పక్క కట్టేసేద్దాం చూడండి ఇది పక్క కట్టేసేద్దాం కవర్ అనేది ఇందుక ఫ్రెండ్స్ ఈ పుట్్రష్ అనేది పక్క కట్టేసేద్దాం పక్క కట్టేసిన తర్వాత మనం గేర్ రాడ్ ఉంది కదా ఫ్రెండ్స్ గేర్ రాడ్ అయితే తీసుకుందాం చూడండి మనకు గేర్ రాడే రేట్ అనేది ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్ గేర్ రాడ్ రేట్ వచ్చేసి నూట నలభై రెండు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ దీంట్లో కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది కంపల్సరీ గుర్తు పెట్టుకుని సరేనా ఇది ఒకసారి చింపి చూద్దాం మీకు ఏ రకంగా ఇచ్చిండు గేర్ రాడ్ అనేది చూద్దాం ఎందుకంటే గేర్ రాడ అనేది మనం పసి అనుకున్నాం కదా గేర్ రాడ్ అనేది స్లిప్ అయిపోతుంది బండి అనే సరేనా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ మనం ఇవన్నీ కొత్తగా వేసేసుకోవాలి దాంతోపాటు పుట్ట్రష్లు వచ్చినాయి కదా పొట్రష్లు ఇవి పుట్రస్ట్ లా రాడ్లలాగా పుట్ట్రెస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి పుట్్రెస్ట్లో కాలు పెట్టుకునేవి కంపల్సరీ ఇవి వచ్చేసి అరవై ఐదు రూపాయలు ఉన్నాయి ఒక ఒక పీస్ వచ్చేసి ఒక పీస్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు ఇవి సరేనా ఇవి కూడా ఓపెన్ చేసి చూస్తే ఒకటి మీకు ఏ విధంగా వచ్చినాయి అనేది చూపిస్తే చూడండి పుట్రస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి ఇది ఒకసారి చూడండి ఈ రకంగా ఉంటుంది చూడండి పుట్రస్ట్ అనేది చూడండి ఈ రకంగా ఉంటుంది పుట్రస్ట్ అనేది ఒకసారి గమనించండి ఇది పుట్టం సరేనా ఇవన్నీ మనం ఫిట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ మనం ఇవన్నీ మనం సెకండ్ వీడియోలో మాత్రం చూద్దాం ఫ్రెండ్స్ సెకండ్ వీడియో ఉంటుంది కదా సెకండ్ వీడియోలో మాత్రం కంపల్సరీగా మీకు అన్నిది పాత మీకు కన్ఫామ్ పాత ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అనేది మొత్తం మీకు క్లారిటీ ఇస్తాయి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఆ విధంగా ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అనేది అందులో మీకు ఒక పర్ఫెక్ట్ ఇస్తాయి అందుకే ఎందుకంటే ఈ వీడియో వీటికే లెంత్ పెద్దగా అయింది అట్లానే ఇంకో ఇంకో వీడియోలో మొత్తం మీకు అందులో ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి క్లారిటీ అది మాత్రం ఫ్రెండ్స్ సరేనా మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఒకవేళ మీరు చూడలేదు అనుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి కంపల్సరీగా సెన్ పార్ట్ వీడియో మాత్రం ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా సెకండ్ పార్ట్ వీడియో మాత్రం ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అతి తొందరలో మాత్రం కంపల్సరీగా సెకండ్ వీడియో మాత్రం అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ సరేనా మనం సెకండ్ వీడియోతోటి మళ్ళీ మా మీ ముందుకొస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ ఫ్రెండ్స్